பழிவாழ பத்ர வட்டகம் கையிலேந்தும் தம்போரட்டே நல்ல சடித்திரம் உங்கள் சென்னு காளி களி தொடங்கி ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ దాన్ని తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. మనం ఫేస్కి మాయిశ్చరైజర్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫౌండేషన్ కానీ లేకపోతే బీబీ క్రీమ్, సిసి క్రీమ్ ఏది మీకు అవైలబుల్గా ఉంటే అది మనం తీసుకోవాలి. నేను ఈరోజు ఈ బీబీ క్రీమ్ని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది మోస్ట్లీ అందరి దగ్గరికి ఈజీగా దొరుకుతుంది, ఇంకా ఇంట్లో కూడా ఉంటుంది అందుకని. దీన్ని ఇంత తీసుకున్నాను నేను. దీన్ని మీరు ఫింగర్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే మీ దగ్గర ఇట్లాంటి ఏదైనా బ్యూటీ బ్లెండర్ ఉంటే దీంతో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఇలా ఫస్ట్ ఇట్లా డాట్ డాట్గా అప్లై చేయాలి. నేను బ్యూటీ బ్లెండర్తోనే దీన్ని అప్లై చేసుకుంటున్నాను. మనం తీసుకున్న బ్యూటీ బ్లెండర్తోనే దీన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే వరకు చాలా బాగా దీన్ని మనం బ్లెండ్ చేయాలి. ఇది బ్లెండ్ కాకపోతే సరిగా ఈవెన్గా మంచిగా కనిపించదు, అందుకని దీన్ని మనం బాగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇట్లా ఒకవేళ మీకు ఐలిడ్స్ మీద కొంచెం నల్లగా అనిపిస్తూ ఉంటే ఇంకొంచెం బీబీ క్రీమ్ తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. కొద్దిగా టైం తీసుకోండి, కానీ దీన్ని ఎంత బ్యూటిఫుల్గా మీరు బ్లెండ్ చేస్తే ఈ లుక్ మీకు అంత న్యాచురల్గా కనబడుతుంది. చూడండి, జస్ట్ బీబీ క్రీమ్తోనే మనకు ఒక మంచి గ్లో వచ్చేసింది. ఇట్లా నేను ఇంకొంచెం బీబీ క్రీమ్ తీసుకొని ఐలిడ్ పైన కూడా పెట్టుకొని దాన్ని కూడా నేను బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు కాంపాక్ట్ పౌడర్ అండి, మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ మీరు వాడచ్చు. జస్ట్ మీకు ఎట్లా షేడ్ కావాలంటే అట్లా షేడ్ తీసుకొని మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు ఇంట్లో కాంపాక్ట్ పౌడర్ లేదు అంటే ఏదైనా శాండల్ పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర రెండు ఉన్నాయి, కానీ నేను ఈరోజు కాంపాక్ట్ పౌడర్ మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఫేస్కి బీబీ క్రీమ్ పెట్టుకున్నాం, తర్వాత మనం కాంపాక్ట్ పౌడర్ పెట్టుకున్నాం, ఇవన్నీ అప్లై చేసుకున్న తర్వాత మన ఫేస్లో నుంచి ఐబ్రోస్ కొద్దిగా డల్ అయిపోయాయి. చూడండి, ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా ఫిల్ చేస్తే ఈ ఐబ్రోస్ కలర్ కూడా కొంచెం డార్క్ అయిపోతుంది, ఫేస్లో కూడా ఒక మంచి లుక్ వస్తుంది. అయితే దీన్ని మీరు మీకు ఎట్లా అవైలబుల్గా పెన్సిల్స్ ఉంటే అట్లా చూసుకోవచ్చు. ఇట్లా చిన్నగా వస్తుంటాయి, కొన్ని విత్ బ్రషెస్ వస్తుంటాయి. నాకు నచ్చింది ఒకటి తీసుకున్నాను, ఇది అమెజాన్లో ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు దీంట్లో నుంచి ఏదైనా ప్రొడక్ట్స్ కావాలనుకుంటే నేను ఈరోజు వాడుతున్న ప్రొడక్ట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఇది నేను ఒక బ్రాండ్ నేను చూసి నాకు చాలా నచ్చింది కాబట్టి నేను కొన్నాను. దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, వన్ సైడ్ ఇలా ఐబ్రో పెన్సిల్ వస్తుంది, ఇంకొక సైడ్ దీనికి ఇలా స్పూలీ వస్తుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఐబ్రోస్ని అయితే ఫిల్ చేస్తాం, కానీ ఇలా బ్రష్తో దాన్ని ఈజీగా మనం దాన్ని కోమ్ చేసినప్పుడు అవి మంచి షేప్లో కూడా ఉంటాయి.
నేను దీన్ని చాలా లైట్గా అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే లైట్గా కూడా చేసుకోవచ్చు, లేదు మీరు ఇంకా ఇష్టపడుతున్నారంటే దీన్ని కొంచెం మీరు దీన్ని బ్రాడ్గా కూడా చేసుకోవచ్చు. దీన్ని నేను జస్ట్ ఉన్నదాన్ని నాకు ఎక్కడైతే కొద్ది కొద్దిగా గ్యాప్స్ కనబడుతున్నాయో జస్ట్ వీటిని మాత్రమే నేను ఫిల్ చేస్తున్నాను. చూడండి నేను ఎంత లైట్గా అప్లై చేస్తున్నానో అసలు. దీని యాక్చువల్లీ ఐబ్రోస్కి కలర్ పెన్సిల్స్ ఎట్లా ఉండాలో అది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. మీ ఫేస్కి ఏ కలర్ సెట్ అవుతుందో అది చూసుకోండి. లైక్ మీ ఐబ్రోస్ కలర్ కొద్దిగా డార్క్ బ్రౌన్లో ఉంటే మీరు అట్లాంటి షేడ్స్ తీసుకోండి, లేకపోతే కొంచెం బ్లాక్లో కొద్దిగా తక్కువ అనిపిస్తే చాలా రకాల అంటే షేడ్స్ ఉంటాయి అన్నమాట, దాన్ని బట్టి తీసుకోండి. ఇప్పుడు మనం ఐబ్రోస్ని ఫిల్ చేసాం కదా, ఇప్పుడు ఇదే స్పూలితో మనం దీన్ని కోమ్ చేద్దాం. ఇలా కోమ్ చేశాక మీకు కొద్దిగా డిఫరెన్స్గా అనిపిస్తే మళ్ళీ దీంతోనే మీరు మళ్ళీ ఫిల్ చేసుకొని మళ్ళీ కోమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఐలైనర్. మీకు ఇది పెట్టుకోవడం వచ్చైతే తప్పకుండా అప్లై చేసుకోండి, లేదు ఇది కొద్దిగా అట్లా అనిపించి ఎప్పటికీ భయమవుతుంది అనిపిస్తే దీనికి పెన్స్ టైప్లో కూడా వస్తాయి, ఐలైనర్ పెన్ లాగా కూడా వస్తుంది. నా దగ్గర లేదు అది, మీకు కావాలంటే నేను ఫొటోస్ చూపిస్తాను ఎట్లా దొరుకుతాయో. అదైతే ఇంకా ఈజీ అన్నమాట, లైక్ ఒక స్కెచ్ పెన్ లా ఉంటుంది, మీరు ఈజీగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇట్లా వింగ్ ఐలైనర్ కూడా పెట్టుకోవచ్చు, నార్మల్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. కానీ ఏదైనా ఇలాంటి ఐలైనర్స్ మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం మీకు సరిగా కుదరదు, కొంచెం టైం తీసుకొని మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మినిమం ఒక 5 to 10 times మీరు అప్లై చేసుకున్నాక మీకు కూడా అర్థమవుతుంది దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది. ఈ ఐలైనర్ని మన ఐ ల్యాషెస్కి టచ్ అవుతూ ఐలైనర్ పెట్టాలి, అప్పుడే దాని లుక్ చాలా బాగా వస్తుంది. ఐలైనర్ అయిపోయిందండి, ఇప్పుడు మనం నెక్స్ట్ కాజల్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మస్కారా అప్లై చేసుకుందాం. మస్కారా అప్లై ఎందుకు చేయాలంటే ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళ ఐ ల్యాషెస్ థిక్గా లేవో వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది అప్లై చేశాక ఇది మన ఐ ల్యాషెస్ని కొద్దిగా థిక్గా చేస్తుంది. మనం అప్లై చేసుకున్న కాజల్ ఐనర్ వల్ల ఆ ఐ ల్యాషెస్ ఇంకా బాగా కనబడతాయి. లెఫ్ట్లో మీకు అంతగా కనిపించట్లేదు, రైట్కి నేను రైట్ ఐస్కి నేను మస్కారా అప్లై చేశాను, అందుకే మీకు ఈ ఐ ల్యాషెస్ కొంచెం పొడుగ్గా కనబడుతున్నాయి. పైలెట్కి అప్లై చేసుకున్నాక ఈ కోటింగ్ని మిగిలిన దాంతోనే లోవర్లో కూడా అప్లై చేసుకోవాలి. కుదిరితేనే చేయండి, మీకు ఇది కష్టంగా అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మిగిలింది బ్లష్. బ్లష్ కంపల్సరీ ఏం లేదు అప్లై చేసుకోవాలని, జస్ట్ అనిపిస్తేనే మీరు అప్లై చేయండి. నా దగ్గర ఇలా ఒక ప్యాలెట్ ఉంది, దీంట్లో 3 షేడ్స్ ఉన్నాయి, ఒకటి బ్లష్, ఇంకా కాంటోరింగ్, ఇంకా హైలైటర్. నేను ఈరోజు ఏవైతే నాకు యూజ్ చేయాలనిపిస్తుందో బ్లష్ నేను దీంట్లో నుంచే తీసుకుంటున్నాను. ఇలా నేను ఒకసారి తీసుకున్నాక దీన్ని ఇలా ట్యాప్ చేసి ఎక్సెస్ అంతా తీసేసాక దీన్ని నేను యూజ్ చేస్తాను. ఎప్పుడైనా బ్లష్ చేసే ముందు ఫస్ట్ మనం కొద్దిగా స్మైల్ ఇవ్వాలి. ఇట్లా స్మైల్ ఇచ్చి యాపిల్ ఆఫ్ ద చీక్స్ పైనే దీన్ని మనం అప్లై చేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ ప్రోడక్ట్ని తీసుకోవద్దు, ఎక్కువగా అప్లై చేసుకోవద్దు, లేకపోతే మన ఫేస్ జోకర్ లాగా కనిపిస్తుంది. అయితే నేను ఫస్ట్ టైం చేశాను, నాకు అంతగా అనిపించట్లేదు ఎక్కువగా బ్లష్ ఉన్నట్టు, అందుకే నేను మళ్ళీ సెకండ్ అప్లై చేస్తున్నాను. బాగుందండి, నాకు ఈ షేడ్ చాలా నచ్చింది, కొద్దిగా కూరల్ పింక్ కలర్లో ఉంది, ప్లస్ నా డ్రెస్తో కూడా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా హైలైటర్ అండి. హైలైటర్ కోసం కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించినట్టు ఒక ప్యాలెట్ ఇట్లా తీసుకుంటేనేమో మీకు దీంట్లో 3 షేడ్స్ వస్తాయి కాబట్టి ఇంకో ఎక్స్ట్రా వేరే ప్యాలెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. లేదు మీకు ఇట్లా ఏది వద్దు అనుకుంటే జస్ట్ హైలైటర్ కావాలంటే ఇట్లా విడిగా కూడా కొన్ని హైలైటర్స్ వస్తాయి. ఇట్లా సింగిల్గా కూడా మీకు హైలైటర్స్ దొరుకుతుంటాయి. ఇట్లా మీకు డ్రై ఇంకా లిక్విడ్ హైలైటర్స్ కూడా దొరుకుతుంటాయి. ఇప్పుడు దీంట్లో నుంచి హైలైటర్ అప్లై చేసుకుందాం. తర్వాత నోస్ పైన
ఇక్కడ మీకు ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే నేను ది ప్రొడక్ట్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను మీరు కొనుకోవచ్చు దీన్ని అలాగే దీన్ని అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను హిందీలో ఉంటుంది ప్లీజ్ చూసేయండి దాని కూడా ఎలా అనిపిస్తుందో చెప్పండి చూడండి ఇలా బ్లెండ్ చేస్తే దీని పార్టికల్స్ కనిపించకుండా ఎంత నేచురల్ గా గ్లో వచ్చేసిందో ఇప్పుడు లాస్ట్ లిప్స్టిక్ నేను ఈ ప్యాలెట్ కొన్నప్పుడు నాకు దీంతో ఒక ఫ్రీ లిప్స్టిక్ వచ్చింది ఈ రోజు నేను అదే వాడతాను లిప్స్టిక్ ఇలా ఫింగర్ తో అప్లై చేస్తేనే నాకు బాగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది మనకి లైట్ గా కావాలంటే లైట్ గా తీసుకోవచ్చు అందుకనే ఇప్పుడు ఏదైతే ఫింగర్ కి కొద్దిగా లిప్స్టిక్ ఉందో దాన్ని మనం ఐ షాడో లాగా అప్లై చేసుకుందాం ఆఫ్టర్ లిప్స్టిక్ ఒకవేళ మీకు నచ్చితే ఏదైనా ఒక లిప్ బామ్ ని మీరు అప్లై చేసుకోండి నాకు అలా నచ్చుతుంది అందుకే నేను ఇట్లా అప్లై చేసుకుంటున్నాను నేను ఇట్లా ఏదో ఒకటి మీకు నచ్చినది ఏదో ఒకటి తీసుకోండి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫైనల్ గా మేకప్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ లుక్ ని నేను ఇలా క్రియేట్ చేశాను రెండు రకాలుగా క్రియేట్ చేశాను ఒకటేమో హెయిర్ ని కొద్దిగా అల్లి కొంచెం అలా వదిలేశాను నెక్స్ట్ ఇలా కుప్పలాగా వేసి ఇంట్లో ఏవో అట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే దాన్ని ఇలా పెట్టి నేను చేశాను ఇంకా ముక్కుపుల్ల కూడా నాకు అనిపించింది పెట్టుకుంటే బాగుంటుందని వరలక్ష్మి వ్రతానికి అందుకే పెట్టుకున్నాను జ్యువెలరీ కూడా నాకు ఎలా అనిపిస్తే నేను అలా అనుకున్నాను అలాగే సెట్ చేసుకున్నాను మీకు కూడా ఎలా అనిపిస్తే అలా మీరు సెట్ చేసుకోండి మీకు కొంచెం ఇంకా రిఫరెన్స్ కావాలంటే లాస్ట్ ఇయర్ పిక్ చూసుకోండి దానికి డిఫరెంట్ గా ఈసారి మీరు కొంచెం ట్రై చేయండి మీకు కూడా ఇలాగే లేకపోతే ఇంతకంటే బాగా రావొచ్చు లుక్ ఈ ప్రొడక్ట్స్ ఏవైతే నేను యూజ్ చేశానో అవన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను చూడండి ఓకేనండి ఐ హోప్ మీకు ఈ లుక్ నచ్చింది అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై